తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లుంది సార్? బానే ఉంది, కాకపోతే ఇంకా కొన్ని మంచిగా చేస్తే బాగుంటది. ఎట్లాంటే ఇప్పుడు 59-58 అయ్యి కొద్దిగా ఇండ్లకి రిజిస్ట్రేషన్ ఉంది కదా, అవి అమౌంట్ తగ్గిస్తే కొద్దిగా బాగుంటది. ఇప్పుడు మామూలుగా కొనుక్కున్న వాళ్ళు ఎంతో పెట్టి కొనుక్కుంటారు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి, దాన్ని బట్టి నీకు రిజిస్ట్రేషన్ అంటే ఎక్కువ అయింది. వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు, తెచ్చేయలేరు కదా. దాన్ని బట్టి కొద్దిగా అట్లా కొద్దిగా సౌలత్ ఇచ్చి చేస్తే మంచిగా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణ చేస్తా అంటాడు, చేస్తే బాగానే ఉండదు కానీ చెయ్యాలి. మరి ఇంకా కాలేదు కదా, బంగారు తెలంగాణ చేస్తా అన్నారు, ఇప్పుడు బంగారు భారత్ ని కూడా చేస్తా అంటున్నారు, చేస్తారంటారా బంగారు భారత్ ని? ఇంకా చూడాలి, మరి చూస్తే చెప్తా. వస్తే ఇతనే వస్తాడు, ఎందుకంటే ఇంకా ఏ పార్టీలో బలమైన లేరు కాబట్టి ఇతనే రావచ్చు. ఓకే, ఇటు బండి సంజయ్ గారు కూడా ఉన్నారు కదా, బీజేపీలోకి బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత పార్టీ కొంచెం స్ట్రాంగ్ అయింది అనేసి అని అంటున్నారు. సో స్ట్రాంగ్ అయిందంటారా? స్ట్రాంగ్ అయింది కానీ మరి వాళ్ళు గెలవాలి కదా. ఇటు వైఎస్ షర్మిల గారు కూడా పార్టీ నుంచి వేరే వచ్చి కొత్త పార్టీ పెట్టేసి ఇటు తెలంగాణలో పోటీ చేస్తా అనేసి అని అంటున్నారు, తెలంగాణలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? తెలంగాణలో రాలేదు, ఎందుకంటే తిరుగుతుందేమో కానీ చాలా కష్టపడాలి కదా, ఇప్పుడే కదా తిరిగింది, తర్వాత నెక్స్ట్ ఏమని ఉంటే చెప్పలేము. బాగుందమ్మా, మంచిగానే ఉంది పాలన అయితే. డెవలప్మెంట్ చూడండి, వాటర్ ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం క్లియర్ అయింది, ఎలక్ట్రిసిటీ మాకు మధ్యాహ్నం అయితే కరెంటు పోతుండే, కరెంటు కూడా 24 అవర్స్ కరెంట్ వస్తుంది. మెయిన్ అయితే రెండు డెవలప్మెంట్ మంచిగానే అయింది. ఇక రోడ్స్ కూడా ఈ మైనారిటీ మేము, మైనారిటీకి లోన్గా స్టార్ట్ చేసిండు కళ్యాణ షాది ముబారక్ అని చెప్పి, అది కూడా ఉంది, ఆ స్కీమ్స్ ఉన్నాయి, కొంచెం మంచి డెవలప్మెంట్ కూడా బాగానే అవుతున్నాయి. ఇప్పుడు మా ఏరియా జూబ్లీస్ మాగండి గోపీనాథ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఆయన కూడా మంచిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాడు, అన్ని పనులు మనకు చేసి పెడతాడు, ఎప్పుడైనా మనకు టచ్లు ఉంటాడు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు వారి పాలన సక్రమంగా నిర్వర్తిస్తున్నారంటారా? ఐటీగా బాగానే చేస్తుంది ఆయన, మైండ్ స్పేస్ దగ్గర మస్తు డెవలప్మెంట్ అవుతుంది, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తుండే ఆయన. నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నెక్స్ట్ సీఎం అయితే బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది 100%. కొన్ని సీట్లు విలేజెస్లో పోతాయి కానీ సిటీ నుంచి ఒక సీటు కూడా పోదు 99%, మాకు తెలిసిన మాటకైతే, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను. కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామనేసి అన్నారు, బంగారు తెలంగాణ చేశారంటారా? బంగారు తెలంగాణ చేశారా చేయలేదో తర్వాత విషయము, ఆయన చిన్నప్పుడు ఇప్పుడు పుట్టింది తెలంగాణ జస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ అయింది, మ్యాక్సిమం చిన్న పాప లేక చూసుకుంటుండు, ఏవేందో డెవలప్మెంట్ అయితే చేస్తుండు, దాన్ని మెల్లమెల్ల పెద్దగా అయినప్పుడు ఆటోమేటిక్గా అది బంగారం తెలంగాణ లెక్కనే ఫామ్ అవుతుంది. సెక్రటేరియట్ చూడండి, ఎవరు కట్టలేదు, అంత మంచి కట్టి చూపెడుతుండే ఆయన, హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తుండు, బస్సీ దవాఖానాలు పెట్టిండు. మేము అసలు బస్సీ దవాఖానా మా చిన్నప్పుడైతే చూడలేదు మేము, ఇప్పుడు మా పిల్లలకు మేము టీకాలు ఇవ్వాలంటే బస్సీ దవాఖానాలు తీసుకొని ఇస్తున్నాము, అన్ని డెవలప్మెంట్ తీసుకొస్తుండే, మెల్లమెల్ల ఏదైనా డెవలప్మెంట్ బంగారు తెలంగాణ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారే, కేటీఆర్ వస్తే మాకు యూత్కి ఇంకా మంచిగా ఉంటుంది, మాకు ఇంకా ఆయనకు అనుభవం బట్టి ఆయన మాకు యూత్కి ఏం కావాలో ఇంకా మంచిగా చూసుకొనైనా మూవ్ చేస్తాడు, మా వచ్చే జనరేషన్ కూడా మంచిగా నడుస్తుంది, ఇంకా ఆయన వస్తే ఇంకా మంచిది. ఇటు బండి సంజయ్ గారు కూడా ఉన్నారు, పోటీ చేస్తున్నారు, బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు, ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? రేవంత్ రెడ్డి గురించి చెప్తే ఆయన మంచి మనిషి, ఆయన పనిచేసేది కూడా వ్యక్తి మంచిది, బట్ ఆయనకు ఏంటంటే ఏం చేస్తుండు ఏంది, పార్టీలోనే యూనిటీ చక్కగా లేదు వాళ్ళది, ఆ యూనిటీ చక్కగా ఉంటే వాళ్ళ పార్టీ మెంబర్సే వేరే పార్టీకి డివైడ్ అయిపోతున్నాడు. చూడండి సనత్ గారు, మర్రి శశీంద్ర రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం, వాళ్ళ ఫాదర్ సీఎం ఉండే ఒక కాంగ్రెస్ ఒక టీం టైంలో, ఆయనకే ఆపలేకపోయిండు, కొత్త ఇప్పుడు టీడీపీ నుంచి ఈయన వచ్చిండు, సీనియర్స్కేమో కాంగ్రెస్ వదిలేస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకు ప్రెసిడెంట్షిప్ అన్ని ఇస్తున్నారు, చేస్తారేమో ఏమో హోప్ పెట్టుకొని చేస్తున్నారు, మన ఓల్డ్ జనరేషన్కి సీనియర్స్కి వదిలేస్తున్నారు, దాన్ని బట్టి కాంగ్రెస్కి ప్రాబ్లం వచ్చేటట్టు ఛాన్సెస్ ఉంది. సీఎం కేసీఆర్ మరి బీజేపీ అంగీకారంకి రావాలి అంటే ఇప్పుడు చాలా కష్టం ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి తెలిసింది అది ఫ్రాడ్ పార్టీ అని. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఉన్నాయని? అవును ఉంది, ఆయనకు ఉంది అవకాశం, ఎందుకంటే ఆయన రావాలి అంటే ఏమంటే ఆయన కూడా చేస్తుండు కదా, బాగానే చేస్తుండు, అంటే అందరికీ గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, హస్బెండ్ లేని వాళ్ళకి మంచికి పైసలు పెన్షన్ ఇస్తుంది మంచిగా, వాళ్ళు ఎవరో పిల్లలు ఇవ్వకపోతే కేసీఆర్ డబ్బులు వాళ్ళకి పనిగా అవుతుంది, కేసీఆర్ వస్తాయి, కేసీఆర్ కదా ఇక్కడ.
కేసీఆర్ ఇక్కడ అందరూ మంచిగా చేస్తుంది కదా జర ఏమోలే సవి ఇవి జర మంచిగా ఇచ్చిన కదా రోడ్లు బాగా చేసిండు మాకు మాకు డ్యామ్ మా ఊరు దగ్గర డ్యామ్ కట్టి ఉంది వాటర్ వస్తున్నాయి ఐరన్ పెట్టుకుంటే కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు మా నాన్నకు పింఛన్ వస్తుంది మాకు పవర్ ఫ్రీ ఇచ్చిండు 250 యూనిట్లు నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు కేసీఆర్ కేసీఆర్ బీజేపీ కన్ఫర్మ్ లేదు ఎటువంటి పాలన అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు పార్టీ గురించి కూడా తెలియదు మాకు ప్రభుత్వం ఈ పనులు చేస్తాయని కూడా తెలియదు టీఆర్ఎస్ వచ్చినాకనే మాకు తెలుసు పార్టీలు ఇట్లా పనులు చేస్తాయని పాత ఐటీ మినిస్టర్స్ కంటే చాలా బెటర్ చాలా ఓకే ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది మన తెలంగాణలో చాలా బాగుంది చేస్తారు బాగా చేస్తున్నారు కానీ ఫ్యూచర్ ఇంకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాలి చిన్న చిన్నవి కాకుండా కొన్ని వేల అట్లా అలాంటివి పెడితే ఫ్యూచర్ ఉంటుంది పర్మనెంట్గా ఉంటుంది ఈ చిన్న చిన్నవి ఉంటాయో పోతే కూడా తెలియదు మూడు కాళ్ళలాగైనాయండి ఇప్పుడు అటు బండి సంజయ్ ఇటు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు పోటాపోటి నడుస్తుంది సీతక్క వస్తుందండి ఎందుకంటే ఆమె బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది అధికారం లేకుండా గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటుంది పక్క ఉంటే ఉండదు మనమైతే పక్క ఇది మాకు హెల్ప్ చేయాలి బిడ్డ మాకు నాకు బండి ఇప్పించాలి ఆడ బండి పెట్టుకుంటా బండి బాగా తుక్కుతుక్క అయిపోయింది అది హెల్ప్ చేస్తే పుణ్యమవుతుంది చేస్తారా మరి మరి బండి ఇప్పిస్తారా నాకు తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లుంది సార్ ఉద్యమం వరకు కేసీఆర్ గారు చాలా ఎక్సలెంట్ ఉద్యమం చేశాడు కాకపోతే అడ్మినిస్ట్రేషన్లో చాలా లోపాలు కనపడుతున్నాయి మేడం ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా దానికి ఎక్స్పర్ట్ కమిటీ లేకుండా ఓన్గా డిసిషన్స్ తీసుకుంటున్నాడు ఫండ్స్ అన్నీ మిస్యూజ్ అవుతుంది ఫైనాన్షియల్ పొజిషన్ చాలా డేంజరస్లో పడిపోయింది ఏదైనా మీరు ఏ గవర్నమెంట్ అయినా ఏ పొలిటికల్ లీడర్ అయినా ఎక్స్పర్ట్ కమిటీకి ఏదన్నా పథకాలు స్టార్ట్ చేసే ముందు ఎక్స్పర్ట్ కమిటీకి ముందు దాన్ని రివిజన్ చేయాలి సపోజ్ ఏదైనా మీరు దళిత బంధు అనుకోండి రైతు బంధు అనుకోండి లేకుంటే ఎంప్లాయీస్ ఏజ్ ఎక్స్టెన్షన్ అనుకోండి ఎన్ని పథకాలైనా అది చాలా ప్రమాదంగా మారింది నెక్స్ట్ సీఎంగా ఎవరు వచ్చినా పర్వాలేదు కాకపోతే ఏదన్నా పథకాలు ఏ సీఎం వచ్చినా ఏదన్నా పథకాలు పెట్టే ముందు ఎక్స్పర్ట్ కమిటీ స్టడీ చేయాలి అలాగైతేనే స్టేట్ అయినా ఈ స్టేట్ కానీ దేశం కానీ ఎక్కడైనా బాగుపడాలంటే అది చాలా అవసరం బండి సంజయ్ వచ్చినాక పార్టీ స్ట్రాంగ్ అయింది అనటంలో సందేహమే లేదు కాకపోతే ట్రెడిషనల్ పార్టీలు కమ్యూనిజం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పార్టీలు ఏవి వచ్చినా కూడా ఒక స్టాండర్డ్ లాంగ్ టర్మ్ పాలసీ అడాప్ట్ చేస్తాయి రీజనల్ పార్టీలు చాలా ప్రమాదంగా మారినాయి ఈ దేశంలో నాకేమొద్దాం మీకు బండి సంజయ్ గారు కూడా ఉన్నారు కదా పోటీ చేస్తున్నారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాదు 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 కేసీఆర్ గారి మీద అంత వ్యతిరేకత రాలేదు ఇప్పటికి మాకు తెలిసి కాబట్టి ఆయనే మాకైతే ఓటకి ఇక్కడే ఉంది కానీ నెక్స్ట్ సీఎం ఆయన అనుకుంటున్నాను నేనైతే రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు కదా పాదయాత్రలు చేస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వదిలితే ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ వాళ్ళు వదలట్లేదు వెనక లాగుతున్నారు పట్టుకొని దానివల్ల ఆయన అవుతారని నేత అనుకోవట్లే నెక్స్ట్ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం అనుకుంటున్నాను నేనైతే చేస్తారండి ఆయన విజన్ బాగుంది చేస్తాడని నేను అనుకుంటున్నాను అవి ఎవరికి మేడం అవి పూర్ పీపుల్కి నాట్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏం లేదు నథింగ్ అది నెక్స్ట్ సీఎం అంటే మళ్ళీ కేసీఆర్ వస్తారు కేటీఆర్ వస్తే కొంచెం బాగుంటుంది టెక్నాలజీ పరంగా బాగుంటుంది మొన్న తీసుకొచ్చాడు కదా దాన్ని బట్టి ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం నెక్స్ట్ ఏదంటే కానీ మళ్ళీ కేసీఆర్ వస్తాడు బండి సంజయ్ డబ్బు నాకు అసలు కాదు కేసీఆర్ అంటే ఒకటి తెలంగాణ కోసం పోరాటం చేసింది కాబట్టి మనం తెలుసు బండి సంజయ్ ఏం చేసిండు పోరాటం చేసిందా వై కష్టం ఎవరు పరిచయం అని ఏదైనా కానీ పరిచయం అంటే రాజశేఖర్ గురించి కొంచెం తెలుసు అందరికీ సీతక్క ఇదేంటి ఉంది టీడీపీలు ఉందా టీడీపీ మన దగ్గర పేరే లేదు కదా అసలు బంగారు తెలంగాణ అంటే ఇంకా టైం పడుతుంది ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు ఒకటేసారి వాళ్ళ పిల్లలకు అమ్మంటే ఏడైతుంది మేడం చేస్తుండవచ్చు ఇవ్వాలి కదా ఆయనకు అవకాశం ఇచ్చి చూడాలి కదా మోదీ గారు అయితే చేస్తున్నారు కానీ ఈయన కూడా అవకాశం అయితే చేస్తాడు ఆయన కూడా బండి సంజయ్ గారు బండి సంజయ్ అంటే వాళ్ళది మాట్లాడే భాష మంచిగా అనిపించట్లేదు అసలు మోదీ లేని రోజు అసలు బీజేపీ ఉండదు ఇక
మోడీ గారు రేట్స్ అన్ని పెంచేస్తున్నారు, గ్యాస్ రేట్ కానీ పెట్రోల్ రేట్ కానీ అన్ని పెరుగుతున్నాయి అనేసి అంటున్నారు. అవును మేడం, అన్ని పెరుగుతుంటాయి. పెరిగిన డెవలప్మెంట్ కూడా ఉంది కదా, ఖర్చులు తీయాలి కదా, మళ్ళీ ఎట్లా తీయమంటారు? ఉంటాయి కదా, లేని దానికి ఉంటుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పర్వాలేదు, బాగానే ఉంది. స్టేట్ అయితే ఇంకా బాగుంది. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోవడమే ఎక్కువైపోయింది కదా. ఒక సీనియర్స్ జూనియర్స్ ఇవే అయిపోయింది కదా. ఆయన ఆయన పక్క పార్టీ నుంచి వచ్చిన ఆయన, ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి కాదు కదా. అందులో సీనియర్స్ పండిపోయిన సీనియర్సే ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆమె అక్కడ ఏం లేదు, పప్పులు ఉడుకుతున్నాయని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక తెలంగాణకు వచ్చింది ఆమె. లేదండి, ఆమె రావడమే వేస్ట్. కేసీఆర్ పరన కొంచెం డల్గా ఉన్నదమ్మా, ఏమో అంత ఇది లేదు. ఇటు ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారి మధ్యలో పోటీ జరుగుతుంది అంటే ఇద్దరులో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఈటల రాజేందర్ వచ్చే అవకాశం, పవర్ బిల్ పెంచడంటే కదా. ఇట్లాంటి పెంచకుంటే బాగానే ఉంటుంది. ఇంకో ట్రాఫిక్ చలాన్లో ఒకటి కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఈ ట్రాఫిక్ చలాన్లు వాళ్ళు డ్యూటీ చేసలేరు కానీ సైడ్లో పంట నిలబడి ఫోటోలు తీస్తున్నారు. అది ముసలోలు కావచ్చు, మురుగోలు కావచ్చు, చాలా ప్రాబ్లం అవుతుంది. అదొక ట్రాఫిక్ ఒకటి కొద్దిగా కంట్రోల్ చేస్తే ఫైన్. ఇక ఆయన ఆయన అయితే అల్టిమేట్ అండి. ఇక ఆయన డైనమిక్ హీరో. ఆయన ఆయన కొంగ పెట్టేది లేదు ఆయనకు. ఆయనకి ఇట్లా సీఎంల పదవిలో కూర్చుండే అంటే ఇక అల్టిమేట్ ఉంటుంది ట్రాక్. 100% బాగుంటుంది. ఈ పెద్ద మనిషి రెస్ట్ తీసుకోవాలి. ఈయన పదవిలోకి వస్తే బ్యూటిఫుల్ ఉంటుంది. అవేనే ట్రాకే అలాగుంటుంది. అది నెక్స్ట్ సీఎం 100% కేటీఆర్. ఇప్పుడైతే కేసీఆర్ వస్తాడు మళ్ళీ కూడా. ఇప్పుడు బీజేపీ అంటే కూడా పబ్లిక్లో కొద్దిగా అవగాహన వచ్చినది. కాకపోతే ఏంటంటే అంత కరెక్ట్ పర్సన్స్ ఎవరు లేరు బీజేపీలో. పర్సన్ అయితే నంబర్ వన్ అండి రేవంత్ రెడ్డి గారు. పర్సన్ అయితే నంబర్ వన్ కానీ ఆయనకు లేదండి అది, ఆ పవర్ లేదు రావడం, సీఎం రావడం అనేది. అది భగవంతుడు తెలుసు అది. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టాప్ డైనమిక్ అయిన అయితే ఏమైతే వట్టిగానే వచ్చింది అనొద్దు కానీ, మామూలుగా వట్టిగానే వచ్చింది ఆమె అయితే అసలు. కానీ ఏదైనా మా కేసీఆర్ గారు లాస్ట్ టైంలో స్పీచ్ ఇయర్ అంటే అంత గాలికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లా కొద్దిగా కోపం మీద ఉంటారు, ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు అని అంటుంటారు. ఓవరాల్గా మా సార్ ఒక్కసారి మైక్ పట్టుకుండా అంటే అన్నీ నమ వెంకటేష్ అయిపోతాయి. మళ్ళీ కేసీఆర్ వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు లేని వాళ్ళకి కొద్దిగా ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటాం మేడం. అంటే రేట్ల పరంగా చూస్తుంటే అన్ని చాలా రేట్లు పెరిగిపోయినాయి కదా. అట్లా ఇప్పుడు నేను ఆటో తోలుకుంటున్నా, డైలీ 1000 రూపీస్ సంపాదిస్తే దాంట్లో 500 రూపీస్ గ్యాస్కి వెళ్ళిపోతుంది. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇచ్చారు కదా, దీనికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వచ్చింది జాబ్స్. స్పెషల్ ఇచ్చింది ఏం లేదు. ఇంతకుముందు ఐటీ అప్పటి నుంచి ఉంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఈసారి సీఎం గా ఎవరు గెలుస్తారంటే ఈసారి అంగ వస్తుంది. ఎవరు ముగ్గురికి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ సంఘ చూడాలి. బండి సంఘ వచ్చినాక స్ట్రాంగ్ అయింది. కాంగ్రెస్ కి అంతా లేదు చెప్పలేదు. నెక్స్ట్ ఉంది కేసీఆర్ పాలన బాగాలేదు. ఏం కేసీఆర్ పాలన అమ్మా, ఇది ఎండలలాగా బాగానే చేసిండు, చేసేటోళ్ళకు చేసిండు, కానీ గరీబ్ వాళ్ళకి అయితే ఏం చేయలేదు. దళితులకు దళిత బంధు, రైతు బంధు ఇవి ఇస్తున్నారు కదా. ఏమి ఇస్తున్నారమ్మా, ఎవరికి ఇస్తున్నారు? డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అన్నారు, ఇప్పుడు తగ్గి ఇస్తలేరు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మేము ఇచ్చి రాబిచ్చి, ఇప్పుడు తగ్గి ఇస్తలేరు, ఏమి ఇయ్యలేరు. అప్లై చేసుకుని చాలా రోజులైంది, ఇప్పుడు తగ్గ డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇప్పుడు తగ్గ రాలేదు.